అల్టిమేట్లీ గోల్ వరకు మనకు తీసుకెళ్లేది మన డ్రీమ్ కాదు, మన కన్సిస్టెంట్ ఎఫర్ట్. ఆ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టడం అనేది అక్కడే మనం సెపరేట్. లైక్ ఒకళ్ళు 1 ఇయర్ ట్రై చేయొచ్చు, ఒకళ్ళు కన్సిస్టెంట్గా 1 మంత్ ట్రై చేయొచ్చు, ఒకళ్ళు 10 ఇయర్స్ ట్రై చేయొచ్చు. దట్స్ వేర్ హ్యూమన్ బీయింగ్స్ డిఫర్. సో నేను ఎప్పుడైతే ఈ గోల్ పెట్టుకున్నానో, ఇంత అన్బిలీవబుల్ ఛాలెంజింగ్ గోల్ పెట్టుకున్నప్పుడు నాకు మైండ్లో ఒక క్లారిటీ ఉండింది ఏంటంటే, ఇది టైం బౌండ్ అవ్వకూడదు. ఇది టైం బౌండ్ అయిందంటే మనకు మనమే ప్రెషర్ పెట్టుకుంటాం. ఎందుకంటే ఒక సినిమా ఛాన్స్ రావడం, ప్రొడ్యూసర్స్ నా మీద నమ్మడం, ఇదంతా ఒక పెద్ద తతంగం ఉంది. ఆడియన్స్ దాన్ని హిట్ చేస్తే ఆ టికెట్లు దిగాలి, కమర్షియల్గా ఒక మార్కెట్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇదన్నీ మళ్ళీ ప్రతి యాక్టర్కి ప్రతి నటుడికి అవుతుందని తెలియదు. అండ్ మనం చూస్తే హిస్టారికలీ స్టాటిస్టికలీ చూస్తే కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కనెక్షన్స్ లేని వచ్చే యాక్టర్స్ పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు చాలా స్టాటిస్టికలీ నంబర్స్ తక్కువ. దేర్ ఇస్ 1 షారూఖ్ ఖాన్ ఇన్ 25 ఇయర్స్ అని ఒక మైండ్లో వచ్చింది అనమాట. చిరంజీవి గారు ఉన్నారు. సో ఇంత ప్రాబబిలిటీ కూడా తక్కువ ఉంది. సో దాని అర్థం ఏంటంటే ఇది ఒక చాలా ఛాలెంజింగ్ గోల్. సో దానికి నేను ఒక కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఉండాలి. అండ్ ఎంత రిజల్ట్ మన ఫేవర్లో రాకపోయినా మనం డిసప్పాయింట్ అవ్వకుండా ముందుకెళ్ళాలన్న మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. ఓకే. సో అది ఓవర్కమ్ అయితే ఇలాంటి ఒక రిజల్ట్ ఏదో ఒక రోజు వస్తుంది అని నేను అనుకున్నాను. ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం, ఇండస్ట్రీలో ఇక్కడ నావిగేట్ అవ్వడం, ఇట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్, నో డౌట్ అబౌట్ ఇట్. టెల్ మీ హౌ డిఫికల్ట్ వాజ్ ఇట్ టు నావిగేట్ త్రూ? ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ అండి. యాక్చువల్గా ఎలా ఉండిందంటే, కాలేజ్లో నేను థియేటర్ క్లబ్ చేసేవాడిని అనమాట, ఇంజనీరింగ్ కాలేజ్లో. అక్కడ అందరూ స్టేజ్ ప్లేస్ చేసేవాళ్ళం. సో ఆ టైంలో నేను బాంబేకి వెళ్ళి ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో నేను మెంటల్గా క్యాలిక్యులేట్ చేసుకుంది ఏంటంటే, బాంబేలో మనకున్న యాక్టింగ్కి కనీసం ఒక 6-7 మంత్స్లో ఛాన్స్ వచ్చేస్తుందని అనుకుని వెళ్ళా. సో నా జర్నీలో చూస్తే స్టార్టింగ్లో నేను చాలా ఎక్సైటెడ్గా ఆప్టిమిస్టిక్గా ఉన్నాను, ఇది ఈజీగా అయిపోద్ది ఒక 1-2 ఇయర్స్లో. అండ్ నేను వెళ్ళి ఆడిషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు రియాక్షన్స్ కూడా అలానే వచ్చేవి, ఏ చాలా బాగా చేస్తున్నావు నువ్వు, నీకు డెఫినెట్గా తొందరగా అవకాశం వస్తుంది, ఇలా వచ్చేది అనమాట. సో ఆ స్టార్టింగ్ ఫేజ్ వచ్చేసి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. తర్వాత ఎప్పుడైతే లాస్ట్ ఎలా జరిగేదంటే, ఇప్పుడు ఒక సినిమా ఆడిషన్ జరుగుతుంది అనుకోండి, ఆడిషన్స్లో ఫైనల్గా ఇద్దరిని సెలెక్ట్ చేసేవాళ్ళు, ఆ ఇద్దరు టాప్ 2 షార్ట్ లిస్ట్ చేస్తారు కదా, దానిలో నా పేరు ఉండేది. కానీ లాస్ట్ దాంట్లో మనకు వచ్చేది కాదు. సో అక్కడ నాకు ఈ రియాలిటీ అనేది సింక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓహో, ఇది మన టాలెంట్తో సంబంధం లేదు. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్, ఒక ప్రొడ్యూసరు డైరెక్టర్ ఎవరికి ఎంత మార్కెట్ ఉంది, ఇది ఒక బిజినెస్ అనేది రియాలిటీ అక్కడ స్టార్ట్ అయింది అనమాట నాకు. ఓహో, వీళ్ళు ఇప్పుడు మన, నేను టాలెంటెడ్ అని ఒక ప్రొడ్యూసర్ నా మీద డబ్బు పెట్టాడు, ఈ ఫలానా యాక్టర్కి టికెట్లు దిగుతున్నాయి, ఆడియన్స్ వచ్చి తన సినిమాలు చూస్తున్నారని తనకు ఎప్పుడైతే నమ్మకం వస్తుందో అప్పుడే డబ్బులు పెడతాడన్న రియాలిటీ నాకు ఫస్ట్ 2 ఇయర్స్లో సింక్ అయింది. మనకు అవకాశం ఇస్తే కానీ మనకు టాలెంట్ ఉందా లేదా మనం ప్రూవ్ చేసుకోలేము, అదొకటి. అంతే, వాళ్ళు అవకాశం ఇచ్చి అది హిట్ అయ్యి బాక్స్ ఆఫీస్ ఉందని తెలిస్తే కానీ వాళ్ళు డబ్బులు పెట్టరు. సో ఇది రెండు కౌంటర్ ప్రొడక్టివ్ స్టేట్మెంట్స్. ఇవి ఎలా ఇప్పుడు మనకు అవకాశం, ఆ కన్ఫ్యూజన్ చాలా చాలా సంవత్సరాలు ఉండేది నాకు. ఎవరో ఒకరు రిస్క్ చేయాలి. సో దానికి నేను డెఫినెట్గా మా స్వరూప్ అండ్ రాహుల్ యాదవ్ మా ప్రొడ్యూసర్స్కి నేను డెఫినెట్గా క్రెడిట్ ఇస్తాను ఫర్ ట్రస్టింగ్ అండ్ పుట్టింగ్ దట్ మనీ. మీరు అన్నట్టు ఆ డిఫికల్ట్ నేచర్ ఎక్కడ ఉండేదంటే, ఫైనాన్షియల్గా చాలా డిఫికల్ట్. ఈ శాలరీ లేని ప్రొఫెషనల్స్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ నాకు వచ్చింది ఏంటంటే, బాంబే లాంటి సిటీలో చాలా హై రెంట్స్ ఉంటాయి. సో ఫైనాన్షియలీ అది ఒక ఎంత నువ్వు స్ట్రాంగ్ ఉండాలని కోరుకున్నా ఆ రెంట్స్, మంత్లీ రెంట్ కట్టడానికి డబ్బులు ఉండవు. ఏమంటారు, ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఆడిషన్ ఈ సినిమా చూద్దాం రా అంటారు, బాంబేలో 450 ఇక్కడలా కదా, అక్కడ కొంచెం ఇంకా మల్టీప్లెక్స్ హై రేట్స్. ఇప్పుడు ఆ 450 రూపీస్కి మనం వాళ్ళ ముందు చెప్పలేము నా దగ్గర డబ్బులు నేను రా అని, ఏదో అబద్ధాలు చెప్పి తప్పించుకోవడం, పార్టీలకు వెళ్తే నేను తాగను ఎందుకంటే తాగితే ఇప్పుడు ఆ బిల్లు స్ప్లిట్ చేశాను, ఇప్పుడు మనకు కట్టడానికి ఉండదు, అది కట్టడానికి ఉండదని మనం వాళ్ళ ముందు చెప్పలేము, అది ఒక ఇబ్బందిగా ఉంటుంది. సో ఇవన్నీ ఏమవుతుందంటే, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీకు జాబ్ ఇస్తే, ఒక యాక్టింగ్ జాబ్ వస్తే కానీ నువ్వు ఫైనాన్షియల్ అది కట్టలేవు. సో ఇప్పుడు నువ్వు ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఎలా అన్నా ఇది నాకు రావాలి, నాకు లేకపోతే డబ్బులు లేవు, నేను ఇది కట్టలేను అన్న ఒక డెస్పరేషన్ ఉంటుంది చూడండి, అది స్టార్ట్ అవుతుంది. దానివల్ల నీ పర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మెంటలీ నేను అందుకే చాలామంది యాక్టర్స్ నన్ను వచ్చి ఎవరైనా అడిగితే ఎనీ అడ్వైస్ ఈ ఇండస్ట్రీలో హీరో అవ్వాలంటే ఏదైనా అడ్వైస్ ఇస్తారా అంటే, నా ఫస్ట్ అడ్వైస్ ఇంకేది ఉన్నా కూడా చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా 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 కష్టమైన జర్నీ. మెంటలీ ఇట్ విల్ బ్రేక్ యూ ఆ జర్నీ. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇట్స్ ఆల్ గ్రేట్. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆడియన్స్ లవ్ యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత ఒక అదొక డిఫరెంట్ ఫేజ్.
బట్ అక్కడికి వచ్చే ముందు ఏదైతే జర్నీ ఉందో అది మెంటలీ బ్రేక్ చేసేస్తుంది. అది దానివల్ల దానిలో రిలేషన్షిప్స్ పోతాయి, ఫ్యామిలీ రిలేషన్స్ అఫెక్ట్ అవుతాయి, పర్సనల్గా యూ హ్యావ్ టు మేక్ అ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్. ఇప్పుడు నేను గ్రో అయిన నేను మా కాలేజ్ మేట్స్ ఎవరైతే, ఇప్పుడు నేను ఇంజనీరింగ్, నా కాలేజ్లో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్లో పెద్ద పెద్ద జాబ్స్, అంటే లిటరలీ సిఇఓ, విపి, వైస్ ప్రెసిడెంట్ ఆ పోస్ట్లోకి వచ్చేసారు ఆ టైంలో. సో వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుందంటే పిల్లలు, ఫ్యామిలీ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నాకు ఎలా ఉండేదంటే, ఒకవేళ నేను ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాను అనుకోండి, నా ఖర్చులకే నాకు డబ్బులు లేవు. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెన్సెస్ మన మీద పడితే అప్పుడు ఏమవుద్ది అంటే, యూ హ్యావ్ టు స్టార్ట్ అక్సెప్టింగ్ జాబ్స్ దట్ యూ డోంట్ లైక్. ఎవరో ఒకరు వస్తారు, ఏదో టీవీ సీరియల్ ఏదో అంటారు, అక్కడ స్క్రిప్ట్ బాగుండదు, అది చేయాల్సి వస్తుంది డబ్బుల కోసం. నేను ఒక్కటి క్లియర్ ఏంటంటే, డబ్బుల కోసం ఏ జాబ్ యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇది మన యాక్టింగ్ అనేది ఒక ఒక నాకు ఒక పిచ్చి.